Hi, Namaste. Welcome back to Mokshit Kitchen. Nenu Mee Sai Divya. Ee roju video lo oka tasty recipe chesi chupistunnanu. Dani peru egg roll. Ee egg roll kosam munduga oka cup godhum pindini indulo vesukundamma. Indulo chitikadu salt vesukundam. 2 spoons oil kuda vesukundam. ఇదొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇది మనం చపాతీ ముద్దలకు కలిపామండి. ఇది చూడండి మెత్తగా కలిపాము, గట్టిగా ఏమీ లేదు. దీన్ని 15 to 20 minutes మూత పెట్టేసి సైడ్ నుంచుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యింది. నెక్స్ట్ క్యాబేజ్ తురుము మనం వేసుకోవాలి. క్యాబేజ్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. క్యాబేజ్ లైట్గా ఫ్రై అయ్యింది. నెక్స్ట్ క్యారెట్ తురుము వేసుకున్నాం. ఈ క్యారెట్ ఇందులో ఒకసారి కలపాలి. ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో లైట్గా కారం వేసుకుంటుంది. ఇదంతా ఒకసారి కలపాలి. ఇవి ఎక్కువసే ఫ్రై అవసరం లేదు. ఇది 1 or 2 minutes ఫ్రై అయింది చాలు. ఇది ఫ్రై అయింది. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ చపాతీ రెడీ చేసుకుందాం. చపాతీలాగా పామాలి. ఇది థిక్గా పామకండి, అలాగనే పలచగా కూడా పామొద్దు. ఇది మీడియంలో పాముకోవాలి. మొత్తం చపాతీ అంతా ఒకేలా ఉండాలి. ఇలా పామాలి. నేను తీసుకున్న పిండికి 4 chapatis అవుతాయి, అందుకని నేను 4 eggs తీసుకుంటున్నాను. ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు, కొంచెం కారం వేసుకుందాం. దీని మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. చపాతీ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. దీన్ని టర్న్ చేయాలి. దీన్ని టర్న్ చేద్దాం. మనం ముందుగా సైడ్ను పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన వేసుకుందాం. దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు రెడీ అయ్యిందండి. మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. సైడ్ని తీసుకుందాం. ఫస్ట్ కర్రీ రెడీ చేసాం కదా, కర్రీ అనేది పెట్టాలి.
నెక్స్ట్ దీనిపైన టమాటా సాస్ అనేది లైట్గా వేసుకోవాలి. దీన్ని ఇలాగా రోల్ చేసుకోవాలి. సేమ్ మీరు ఎన్ని ప్రిపేర్ చేస్తారో అన్నిటికి ఇలానే చేసుకోండి. మన ఎగ్ రోల్స్ రెడీ. వీటిని టమాటా సాస్తో తీసుకుంటే బాగుంటుంది. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అండ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, న్యూ ఇయర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.